హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేకే కిచెన్ ఫుడ్స్. ఇప్పుడు వచ్చేసి మనం పచ్చిపులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఒక బౌల్ తీసుకుందాం. మనం ముందుగా నానపెట్టుకున్నామండి ఒక హాఫ్ అన్ అవర్ ముందు చింతపండు. నేను హాట్ వాటర్ వేసి నానపెట్టుకున్నాను. వేడి నీళ్ళు పోయడం వల్ల మనకి చింతపండు వచ్చేసి త్వరగా నానిపోతుంది. తర్వాత ఒక ఫుల్ సైజు ఆనియన్ ఒకటి తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఈ సైజులో. మిర్చి వచ్చేసి నేను 2 తీసుకున్నాను. కరివేపాకు అండి కొంచెం తీసుకున్నాను. కొత్తిమీర కొంచెం, బెల్లం కొంచెం, పసుపు, ఉప్పు ఇవి కావాలి. ఇప్పుడు వచ్చేసి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు వచ్చేసి చింతపండు ఉంది కదండి, మెత్తగా స్మాష్ చేసుకోవాలి. బాగా కలుపుకొని ఇలా మనం చింతపండు గుజ్జు తీసుకోవాలన్నమాట. కొంచెం గుజ్జు పిండుకున్నాను. నేను మళ్ళీ దీంట్లో నార్మల్ వాటర్ పోసి ఇంకా నేను గుజ్జు తీసుకుంటాను. చింతపండులో ఇంకా గుజ్జు ఉందన్నమాట, ఇది పూర్తిగా రాలేదు. మళ్ళీ మనకి పూర్తి గుజ్జు వచ్చేంత వరకు పితుక్కొని ఇందులో వేసుకోవాలి. తీసుకొని రండి, నేను చూడండి నేను గుజ్జు మొత్తం తీసిపెట్టినాను. ఇది ఓన్లీ పిప్పి వరకే, పిప్పి రాకుండా ఇలా మొత్తం పిండేసుకున్నాను. పిండేసుకున్న తర్వాత ఇప్పుడు నేను కావాల్సిన ఇంగ్రీడియంట్ ఒక్కొక్కటి కలుపుకుంటాను. ఆనియన్స్ వేసుకున్నాను, నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ చిల్లీ వేసుకుంటున్నాను. ఇప్పుడు కరివేపాకు తుంచిన అవసరం లేదు, ఎలా వేసినా మనకు ఫ్లేవర్ వచ్చేస్తుంది. కొత్తిమీర వేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి దీంట్లో బెల్లం వేస్తే ఒక టేస్ట్ వస్తుందండి, పచ్చిపులుసు టేస్ట్ బాగుంటుంది బెల్లం వేయడం వల్ల. చిటికెడు వేస్తున్నాను, 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఉప్పు, ఇదిగోండి ఇంత వేస్తున్నాను. సరిపోతే మళ్ళీ మనం ఇంకొంచెం వేసి కలుపుకోవచ్చు. పసుపు వచ్చేసి కొంచెం వేస్తున్నాను. ఇప్పుడు ఇవనేది మనం చేతితో కలపడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా చేతితో పిసకడం వల్ల పచ్చిపులుసు టేస్ట్ చాలా బాగుంటుంది. అంతా కలిసిపోతుంది, ఉప్పు కారం అంతా అడ్జస్ట్ అయిపోతుంది. ఇలా అంతా పట్టే వరకు 5 మినిట్స్ వరకు కలుపుకుంటే చాలా బాగుంటుంది. కలుపుకున్నాను అండి, బాగా కలిసిపోయింది. నేను వచ్చేసి చెయ్యి యూజ్ చేశాను గట్టిగా పిసికి. మంట ఉంటుంది, మిర్చి ఘాటు ఎక్కువ ఉంది కాబట్టి చేతితో మంట పడుతుంది అనుకున్న వాళ్ళు గింటతో కూడా ఇలా కలుపుకోవచ్చు, కానీ చేతితో చేస్తేనే చాలా బాగుంటుందండి పచ్చిపులుసు అనేది. ఓకే, ఇది చూడండి మనకి వెంటనే ఈజీగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పోపు రెడీ చేసుకుందాం. చూడండి ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు నేను వచ్చేసి పోపు దినుసులు వేసుకుంటాను. నేను అన్నీ కలిపి పెట్టుకుంటానండి ముందే పోపు దినుసులన్నీ. ఇదిగోండి జీలకర్ర, ఆవాలు, కందిపప్పు, మినప్పప్పు, శనగపప్పు ముందే కలిపి పెట్టేసుకుంటాను. మళ్ళీ ఎక్స్ట్రా నేను కొంచెం జీరా యాడ్ చేసుకుంటాను, అంతే నేను దీంట్లో. ఇదిగోండి పోపు రెడీ అయిపోయింది. ఎల్లుమిర్చి వేసుకున్నాను, కర్రీ తీసుకొచ్చాను. ఇప్పుడు ఈ పచ్చిపులుసు దీంట్లో పచ్చిపులుసులో తిరమాట వేసుకుందాం. చూడండి స్మెల్, దీంట్లో పోపు వేయగానే స్మెల్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇలా గంటతో కూడా కలుపుకోవచ్చు, లేదంటే ఇంకొక ప్రాసెస్ కూడా ఉంది చూపిస్తాను, ఉండండి. ఇంకోండి ఇలా కూడా ప్రెస్ చేసి కలుపుకోవచ్చు, మనకు స్పైసీ అంతా అయిపోతుందన్నమాట పచ్చిపులుసు అనేది. లేదు కా మంట పుడుతుంది చెయ్యి అనుకున్న వాళ్ళు గంటతో కూడా కలుపుకోవచ్చు. ఇలా చేయడం వల్ల పచ్చిపులుసు చాలా బాగుంటుంది. చూడండి అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసిపోతాయి, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది పోపు స్మెల్. ఇంకోండి అయిపోయింది, పచ్చిపులుసు రెడీ అయిపోయిందండి. చూడండి పచ్చిపులుసు. ఇప్పుడు మనకి ఇంకేమన్నా అడ్జస్ట్ చేసుకోవాలంటే కారం కానీ ఉప్పు కానీ చూసుకొని ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఉప్పు అంతా సరిపోయింది, కారం అయితే నేను ఇదిగోండి ఎండుమిర్చి కూడా 5 వేసాను కాబట్టి తుంచి పోపులో సరిపోయింది. ఇంతకుముందు నేను పచ్చిమిర్చి యూజ్ చేశాను కాబట్టి నాకైతే స్పైసీనెస్ మొత్తం సరిపోయింది. ఇప్పుడు మనం దీన్ని వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకోవచ్చు, పులగంలో సర్వ్ చేసుకోవచ్చు. సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుందండి ఈ పచ్చిపులుసు అనేది. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీరు కనుక ఇప్పుడే కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి. ఓకే, నా రెసిపీస్ ఇంకా చూడాలంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి.